పారిశ్రామిక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఒకటే మార్గమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్లు, స్థానిక వార్డు సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. కాలుష్యకారక పరిశ్రమలకు నెలవైన పటాన్చెరులో కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనం ఫరడి వెళ్లినప్పుడే సమాజం ఆరోగ్యంగా రోగరహితంగా ఉంటుందన్నారు. రుద్రారం గ్రామంలో ఆదర్శనీయంగా పచ్చదనానికి పెద్దపీట వేస్తున్న గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డిని కలెక్టర్ హనుమంతరావు సాల్వాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంత అద్భుతంగా ఉందంటే మన సర్పంచ్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. మన ఈ ఊరి ప్రసిద్ధి ఏంటంటే నాకు కూడా ఇష్టమైన ఇష్టదైవమైనటువంటి గణపతి స్వామి. రుద్రారంలో గణేష్ గడ్డ, అక్కడ స్వయంభూ గణేషులు ఉన్నారు. వారు మహిమాన్వితులు. అక్కడ ఆ ఊరు ఉన్నటువంటి ఆ టెంపుల్ ఉన్నటువంటి గ్రామం మీద కాబట్టి ఎంతో పవిత్రంగా, ఎంతో పరిశుభ్రంగా మొక్కలతోటి కొలవై ఉండాలి. అటువంటి మొక్కలు కూడా అక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్లో ఒక ఎకరం రెండు ఎకరాల్లో సర్పంచ్ గారు పెట్టించినట్టు కాకుండా ఆ నీళ్లు పోస్తూ దాని మొక్కలను కూడా బతికిస్తున్నారు. అది పుణ్యకార్యం. ఏదైనా సరే ప్రకృతితోనే దేవుడు ఉంటాడు, అది గమనించాలి. గతంలో కూడా చెట్టుని, పుట్టని, రాయిని కూడా పూజించే సంస్కృతి మనకి ఉండేది భారతదేశంలో. కారణం ఏంటంటే ప్రకృతే దైవం. ఈరోజు చెట్లు లేకపోబట్టే అకాలంగా ఇప్పుడు ఇసురుకుంటున్న వర్షాలు రావాల్సింది, ఎండాకాలం లాగా మొత్తం చెమటలు బట్టి అవుతున్నాం. ఎందుకంటే మొత్తం ఉన్న చెట్లు అడవంతా నాశనం చేసినాం. స్మగ్లింగ్ యాక్టివిటీస్, లేకపోతే ఆ వేరే పోవటం, ఇక ఇంటి దగ్గర మొక్కలు లేవు. ఇక రుద్రారంలో లేఅవుట్లు ఉన్న చెట్లు నరకుడు, ఏప చెట్లు గీప చెట్లు అని నరకటం లేఅవుట్లు. మన పరాంజలి కాన్షియన్స్ అంతా డెవలప్ అవుతుంది కాదన్నట్లు. కానీ డెవలప్మెంట్తో పాటు ఈ వృక్ష జాతిని ఎట్టి పరిస్థితి తీయద్దు. ఒకవేళ తీయాల్సి వస్తే ఒక మొక్కకి 10 మొక్కలు నాటాలి. లేదా అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన మండల ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా జడ్పీటీసీ గారు, అదేవిధంగా ఆ గ్రామ ఎంపీటీసీలు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు మన డైరెక్టర్లు, వైస్ చైర్మన్, అదేవిధంగా మన ఎండోమెంట్ దేవస్థానం గుడి చైర్మన్, అదేవిధంగా డైరెక్టర్లు, మాజీ సర్పంచులు వెంకన్న గారు, అదేవిధంగా బలరామ్ గారు, మాజీ వార్డు మెంబర్లు, మరి గ్రామ మహిళలకు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనము ఇక్కడ పిఎస్సిఎస్ ఇక్కడ ఆవరణలో ఈరోజు 1000 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం మన ఊరు మధ్యన ప్లేస్ లేదు కాబట్టి ఎన్నో 60 సంవత్సరాల నుంచి కూడా నిరుపయోగంగా ఉంది కాబట్టి దాన్ని మంచి చేసి ఇక్కడ చెట్టు వాకింగ్ ట్రాక్ చేస్తే కూడా మన గ్రామంలో బయటికి వాకింగ్ వెళ్లకుండా ఇక్కడ ఊరు మధ్యనే ఉన్నది కాబట్టి మన మహిళలు మరియు అందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మన గణేష్ గడ్డ దేవస్థానం ఆవరణలో మన కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా 1200 మొక్కలు నాటడం జరిగింది. అని ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి, బాగా లేస్తున్నాయి. అదేవిధంగా ఈ చెట్టు